సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపిస్తుంటున్న పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడుతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి డాక్టర్ రామానాయుడు గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ ఎలక్షన్లో ప్రచారాన్ని మీరు మొదలెట్టారు, అయితే ప్రచారంలో ఎలాంటి స్పందన వస్తుంది? ఈరోజు ప్రచారంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా ఏ ఊరికి వెళ్ళినా ఏ ఓడకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మరి అపూర్వమైనటువంటి స్వాగతం, పూల జల్లు గురిపించి హారతలు పెట్టి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇవాళ అన్ని రంగాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 2014లో ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది అందరికీ తెలుసు. ఆ రోజు కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డారు. ఆ రోజు మరి 16,000 కోట్ల అప్పుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఇవ్వడమే కాకుండా ఇవాళ ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన అన్నదాత సుఖీభావ పథకంతో ఇవాళ రైతులందరూ కూడా సంతోషంతో తెలుగుదేశం పార్టీకి జేజేలు పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మా డోకరా అక్క మా చెల్లెళ్ళు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా సంఘానికి 100,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ అడగకుండానే రెండోసారి మళ్ళీ ఇంకొక 100,000 రూపాయలు ఇచ్చి ఇవాళ మా డోకరా అక్క మా చెల్లెళ్ళకు సంతోషానికి అవధులు లేనటువంటి పరిస్థితి. మరి ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి 200 రూపాయలు చాలీ చాలనేటువంటి పెన్షన్ని ఇవాళ 1,000, 2,000, 3,000 చేసి ఇవాళ వాళ్ళ ఇంటిలో పెద్ద దేవుడు అయ్యాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. 24 గంటలు కరెంట్ ఇస్తూ 15 రూపాయలకి చంద్రన్న బీమా ఇస్తూ ఏ ఇంట్లో ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసుకుంటే చంద్రన్న పెళ్లి కానుక ఇస్తూ ఏ డిగ్రీ చదివిన విద్యార్థి ఖాళీగా ఉంటే ముఖ్యమంత్రి యువ నేస్తం ఇస్తూ ఇవాళ అన్ని వర్గాల ప్రజల్లోనూ హృదయాల్లో గెలిపారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ ఎక్కడ చూసినా చంద్రబాబు చంద్రబాబు. మళ్ళీ పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే అమరావతి నిర్మాణం పూర్తి కావాలంటే మళ్ళీ చంద్రబాబే రావాలనేటువంటి భావన ఇవాళ ప్రజలందరిలోనూ చాలా చాలా క్లియర్గా ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మిషన్ 150+ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో దాన్ని మేము సాధిస్తామనేటువంటి నమ్మకం ఇవాళ ప్రచారం ద్వారా మా అందరికీ తెలుస్తుంది. పోయిన ఎన్నికల్లో మీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో వాటిలన్నింటినీ నెరవేర్చారా సార్? గతంలో ఏదైతే మనం హామీలు ఇచ్చామో హామీలు మించి ఇవాళ అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించాం. ఇవాళ పాలకొల్లు నియోజకవర్గంలో ఇవాళ 30,000 నుంచి 50,000 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని సామాన్యుడి నుంచి పెద్దవైన వరకు కూడా చెప్తున్నారంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ పాలకొల్లు నియోజకవర్గంలో గత 20-30 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చేశాం కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మాతో వస్తూ ఉన్నారు. అందులో ప్రత్యేకించి ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కానీ మరి బండారు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం, నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, హిందూ శ్మశాన వాటిక, అదేవిధంగా 7,159 ఇళ్ళు మరి సొంతింటి కళ నెరవేర్చడం, విజయసరి నుంచి 198 కోట్ల రూపాయలతోటి మరి పైప్ లైన్తో డ్రింకింగ్ వాటర్, 50 పడుకల ఆసుపత్రిని 100 పడుకల ఆసుపత్రిగా పెంచడం ఇలా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా గ్రామాల్లో కూడా 69 కోట్లు లోకేష్ బాబు గారి సహకారంతో త్రాగునీరు కోసం 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, రైతాంగానికి 18 కోట్ల రూపాయలతోటి గ్రావెల్ రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అంచేత ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టాప్ 5 వచ్చే మెజార్టీ వచ్చేటువంటి సీట్లో పాలకొల్లు ఒకటిగా ఉండబోతుంది. దాంట్లో కాకి బట్టలు వేసుకొని మీరు ప్రచారం చేస్తారు ఈరోజు? ఈరోజు ప్రజల్లోకి ఒక కాకి చొక్కా వేసుకుని వెళ్ళాలని నేను అనుకున్నా. ఎందుకంటే నేను మొన్నటిదాకా శాసనసభ్యుడిగా ఉన్నా, నిన్నటిదాకా జాతి ఇంకా నేను ఒక పసుపు షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే ఇంకా ప్రజల్లో ఇంకా ఒక ఎమ్మెల్యేగానే నన్ను చూసేటువంటి పరిస్థితి. అట్లా కాకుండా మళ్ళీ నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి, మీ అందరి దగ్గరికి నేను మరి ఒక కార్మికుడిగా ఒక శ్రామికుడిగా ఒక బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగానే మాత్రమే మీ దగ్గరికి వస్తున్నాను, మీరు ఆశీర్వదించండి తెలియజెప్పేందుకే ఈ కాకి చొక్కా వేసుకున్నా. వాళ్ళు కూడా చాలా స్పందన అంటే ఈ చొక్కా చూసి నన్ను చూసి అరే నావాడు మనవాడు ఈయనకి ఏ సమస్య చెప్పిన తీరుస్తాడు అనేటువంటి భావన కూడా ఈరోజు ప్రజలు. యాక్చువల్లీ మీకు ప్రత్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు సార్? నాకు తెలిసిండి ఇక్కడ ప్రత్యర్థులు అంటూ ఎవరు కూడా పాలకొల్లు నియోజకవర్గంలో లేరు. ఎందుకంటే మీరు చూశారు మరి 2014లో నేను విజయం సాధించిన తర్వాత ఆ రోజు
మరి ఇక్కడ మేకా శశిబాబు గారిని ఒక 2 సంవత్సరాలు మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంచారు నాకు పోటీగా, కానీ ఆయన సరిపోవట్లేదని మళ్ళీ శశిబాబు గారిని తీసి మళ్ళీ నాగబాబు గారిని మళ్ళీ సమన్వయకర్తగా పెట్టారు. మళ్ళీ ఆయన 3 సంవత్సరాలు ఆయన చేసిన తర్వాత ఈయన కూడా రామానాయుడుకి పోటీ అవ్వలేదని మళ్ళీ ఇప్పుడు డాక్టర్ బాబ్జీ గారిని మళ్ళీ నిలబెట్టారు. నాకు తెలుసుండ ఇంకా 2-3 రోజుల్లో ఈ అభ్యర్థి కూడా మారుతాడు. ఎంతో కాలం నుంచి ఇక్కడ అభివృద్ధి జరగలేదు, ఈ 4.5 ఏళ్ల కాలంలో కూడా ఈ అభివృద్ధిని చేశారని చెప్తున్నారు. అయితే మరొకసారి అవకాశం ఇస్తే దీన్ని మోడల్ గా నియోజకవర్గంగా తీర్చిదిద్దామని రామానాయుడు గారు చెప్తున్నారు. చైర్పర్సన్ రాజుతో చైతన్య.